నమస్తే. ప్రస్తుతం మనమైతే నూతన సెక్రటరియేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నాం. ఈ నెల 30న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అంటే మన సీఎం గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం కాబోతోంది. తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో వెయిట్ చూస్తున్నటువంటి నూతన సెక్రటరియేట్ ఇక మరికొన్ని రోజుల్లోనే ఓపెన్ కాబోతోంది. ప్రస్తుతం మనమైతే సచివాలయం లోపలికి ఎంట్రీ ఇచ్చాము. నూతన సచివాలయం మీకు అందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే నామకరణం చేశారు. ఈ నెల 30వ తారీఖున కూడా ఘనంగా నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా జరగబోతా ఉంది. సో లోపల కూడా మనం ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాము. భారీ ఎత్తున కూడా మనకు ఒక్కసారి చూసుకోవచ్చు, భారీ ఎత్తున కూడా మనకైతే డోర్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క డోర్ కూడా రాజుల కాలాన్ని తలపిస్తున్నట్టుగా మనకు డోర్లు కనబడతా ఉన్నాయి. డిజైన్స్ కావచ్చు. సో ఆ ఎంట్రెన్స్లో, అంటే మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి ఇవ్వడానికి అయితే భారీ డోర్స్ అయితే ఏర్పాటు చేశారు. మనకు చూసుకోవచ్చు ఒక ప్రధానంగా 4 డోర్లు అయితే కనబడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇక లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మనకు ప్రధాన ద్వారాలు అయితే కనిపిస్తాయి. ద్వారాల నుంచి లోపలికి రాగానే మొత్తం 6 అంతస్తుల ఈ భవనంలో ఏదైతే చివరి అంతస్తు, అంటే పైగా 6 అంతస్తులు సీఎం కేసీఆర్ గారు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నూతన సచివాలయం కోసం దాదాపుగా 617 కోట్ల అంచనా వ్యయంతో మొదలైనటువంటి నూతన సచివాలయం అంతకు మించే కొంత ఖర్చు అయితే అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గ్రీనరీ విషయంలో కావచ్చు, కొంత గార్డెనరీ విషయంలో కావచ్చు, కొంత మిగతా కొన్ని ఏదైతే ఏర్పాట్ల విషయంలో కావచ్చు కొంత వ్యయం అయితే పెరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ప్రత్యేకమైనటువంటి స్టోన్ కూడా ఈ నూతన సచివాలయం నిర్మాణం కోసం అయితే తీసుకురావడం జరిగింది. దాదాపుగా 700 లారీలలో స్టోన్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మనకు ఒకసారిగా చూసుకోవచ్చు మొత్తం మెయిన్ హౌస్ నుంచి అయితే మిర్రర్స్ కనబడతా ఉన్నాయి. ఇంకా వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సీఎం కేసీఆర్ గారి చేతుల మీదకి అయితే గొప్పగా ప్రారంభోత్సవం కానానికి సిద్ధంగా ఉంది నూతన సచివాలయం. సాగర తీరాన హైదరాబాదు నడిబొడ్డున నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా 4 ప్రధాన గేట్లు, 4 ప్రధాన ద్వారాలు అయితే మనకు నూతన సచివాలయానికి ఏర్పాటు చేశారు. సో వాడుకలు మాత్రం 3 గేట్లను ఉపయోగిస్తున్నట్టుగా, మిగతా 1 గేటును మాత్రం ఎమర్జెన్సీగా మాత్రమే వాడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక మొత్తం బిల్డింగ్ హైట్ వచ్చేసి 265 హైట్లో మనకు కనబడుతుంది. దాదాపుగా 28 ఎకరాలలో 10.5 లక్షల చదరపు మీటర్లలో అయితే మనకు నిర్మించినట్టుగా నూతన సచివాలయాన్ని దాదాపుగా 10.5 లక్షల చదరపు మీటర్లలో నిర్మించినట్టుగా తెలుస్తుంది. అంటే దాదాపుగా 2 ఎకరాలు అనుకోవచ్చు. సో ఇక నూతన సచివాలయంలో మనం చూస్తున్నట్టయితే, సో పైన ఏదైతే 6వ అంతస్తులో సీఎం కార్యాలయము, అదేవిధంగా మిగతా అంశాలకు వచ్చినట్టయితే దాదాపుగా 4 కాన్ఫరెన్స్ హాల్, అంటే సమావేశ మందిరాలను, 4 సమావేశ మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈ నూతన భవనానికి ఏదైతే నూతన సెక్రటరియేట్కు దాదాపుగా 617 కోట్లుగా అనుకున్నటువంటి అంచనా వేసుకున్నప్పటికీ కూడా దాదాపుగా 617 కోట్లు దాటి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి ప్రధాన కారణంగా మనము గార్డెన్ విషయంలో కావచ్చు, ఇంకా కొన్ని ఇతరితర సాంకేతిక, అంటే అవసరమైనటువంటి కొన్ని కారణాల వల్ల అయితే బడ్జెట్ పెరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కానీ నూతన సచివాలయం కోసం చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడెప్పుడా నూతన సచివాలయాన్ని సందర్శించాలా, సెల్ఫీలు దిగాలన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒకవైపు మనం చూసుకోవచ్చు 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా సచివాలయం ముందు నుంచి ఒక్కసారిగా మనం చూసుకున్నట్టయితే మనకు కూడా అమరుల స్మారక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం లోపల నుంచి, ద్వారం నుంచి ఒక్కసారిగా మనం బయటికి వెళ్తున్న దృశ్యం కనబడతా ఉంటే మనకు సచివాలయం కూడా మనకు కనబడుతున్నటువంటి, సచివాలయం నుంచి బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితిలో మనకు ఏదైతే అమరవీళ్ళ స్మారక స్తూపం కనబడుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇక ఈ నూతన సచివాలయానికి ప్రత్యేకమైనటువంటి గార్డెన్ ఏర్పాట్లు కావచ్చు. ఇక అదేవిధంగా మీరు ఒక్కసారిగా మెయిన్ డోర్స్ చూసుకోవచ్చు. ఈ మెయిన్ డోర్స్ అంతా కూడా దాదాపుగా 4 డోర్లు ఏర్పాటు చేశారు. రాజుల కాలం లాంటి డోర్లు మనము రాజుల కాలం నాటిది తలపిస్తున్నట్టుగా కనబడతా ఉంది. భారీ ఎత్తునటువంటి గేట్లు, భారీ ఎత్తైనటువంటి డోర్లు మనకు కనబడతా ఉన్నాయి. ఆ డిజైన్ కావచ్చు, ఇక ఆ చెక్క కావచ్చు, ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం ఈ ఏర్పాటుకు సంబంధించి కూడా. సో ఈ చెక్క కావచ్చు, ఈ డోర్ల
ఇంత భారీ బందోబస్తు ఉన్నటువంటి మనకైతే కనబడతా ఉన్నాయి. ఏదైతే అమరవీరుల స్మారక స్తూపాన్ని మనకు దర్శనమిస్తూ ఉంది. ఇక అదేవిధంగా ఈ నూతన సచివాలయం గురించి చెప్పుకోవాలంటే సచివాలయానికి ఇరువైపులా కుడి ఎడమ వైపులా కూడా అందమైనటువంటి అద్భుతమైన గార్డెన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తము 4 గేట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 4 గేట్లలో కూడా ఒకటి ఏదైతే ఎమర్జెన్సీ గేట్ గాను మిగతా 3 గేట్లలోనూ మనం కనబడతా ఉంది. అటుగా వచ్చేది విజిటర్స్ గేట్ అని, ఇటుగా వచ్చేసి ఎవరైతే కేసీఆర్ గారు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ వచ్చేటువంటి మెయిన్ గేట్ ఇది. ఇప్పుడు మనం నా బ్యాక్ సైడ్ కనబడుతుంది. అటుగా వచ్చేసేది మాత్రము ఏదైతే వర్కర్స్ ఉంటారో, వీళ్ళంతా ఎంప్లాయీస్ ఉంటారో, వీళ్ళంతా సిబ్బంది వచ్చేటువంటి గేట్గా చెప్తా ఉన్నారు. ఇక ఇంకొక 4వ గేట్ వచ్చేసి కేవలం ఎమర్జెన్సీ గేట్గా, అంటే ఆ వాస్తు ప్రకారంగా గేట్ నిర్మించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది ప్రధానంగా అయితే మనకు నూతన సచివాలయం అంశాలు అయితే అప్డేట్స్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా దాదాపుగా 2016లో శంకుస్థాపన చేసినటువంటి సీఎం కేసీఆర్ గారు రెండు సంవత్సరాలలోనే నూతన సచివాలయాన్ని కంప్లీట్ చేశారు. అంటే 26 నెలలు, అందులో 4 నెలలు కరోనా పోయినప్పటికీ కూడా 617 కోట్లతో అంచనా వేయగా అంతకు మించే కొంత ఖర్చు అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే గార్డెనరీ విషయంలో కావచ్చు, మిగతా కొన్ని అంశాలలో కొంత ఖర్చు పెరిగినట్టుగా, వ్యయం పెరిగినట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. ఇక అక్కడ కూడా చూసుకోవచ్చు మనం, ఒక్కసారిగా మనకు కనబడుతుంది విజువల్స్లో ఒక షెడ్ లాగా ఏర్పాటు చేశారు. అక్కడనే 30వ తారీఖున అయితే కేసీఆర్ గారు అదైతే ఏదైతే యోగా మనకి ఏదైతే కొంత యాగాలు అయితే చేయడానికి సిద్ధంగా మనకు హోమము కావచ్చు, అదేవిధంగా యాగాలు చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక సెక్యూరిటీ పరంగా కూడా దాదాపు 1300 సీసీ కెమెరాలు కావచ్చు, 600 పైగా కూడా స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఉండేటట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం 360 డిగ్రీస్ కెమెరాలో కూడా మనకు నిఘాలో మనకు నూతన సచివాలయం కనబడబోతోంది.